ఆనం వెంకటరమణారెడ్డి విపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ వాయిస్ని చాలా బలంగా వినిపించిన నేతల్లో ఆయన ఒకరు నెల్లూరు జిల్లా యాసలో వివిధ హావభావాలను ప్రదర్శిస్తూ అటు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఆయన ఆడేవారు తీవ్రమైన పదజాలంతో ఆయన విరుచుకు పడేవారు ఆ పార్టీ నేతల్ని పూర్తి డిఫెన్స్లో పెట్టేలా ఆనం వెంకటరమణారెడ్డి విశేషమైన కృషి చేశారు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరగడంలో ఆనం వారి పాత్ర చాలా ఉంది కానీ ప్రస్తుతం ఆనం వెంకటరమణారెడ్డికి ఆయన కృషికి తగ్గట్టుగా ఆయన చేసిన కష్టానికి తగ్గట్టుగా ఆయన పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఏది దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది ఇప్పటికే తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయిపోయింది ఆ లిస్టులో ఆనవ వెంకటరమణారెడ్డి పేరు కనిపించలేదు సెకండ్ లిస్ట్ సిద్ధమవుతుంది ఈ లిస్టులోనైనా ఆనం వెంకటరమణారెడ్డి పేరు ఉంటుందా లేదా అన్న అనుమానం అందరిలోనూ ఉంది దానికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి కుల సమీకరణాలతో పాటు ఆనవం వెంకటరమణారెడ్డి దోరని కూడా ఓ కారణంగా భావిస్తున్నారు ఆయన సహజంగా ప్రదర్శించేటువంటి దూకుడు టీడీపీ అధిష్టానానికి పూర్తిగా రుచించడం లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది అయితే ఆయన పార్టీకి చేసిన సేవలకు గాను ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్న అభిమానం ఆనవ్ వర్గీయుల్లో ఉంది అయితే అది ఎప్పటికి సాధ్యమవుద్ది ఏ రీతిలో ఆయనకి ప్రతిఫలం దక్కుద్ది ఎలాంటి పదవి లభిస్తుంది అన్నది కీలకమైన ప్రశ్న వీటన్నిటి మీద ఇప్పుడు అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి ఆనం వెంకటరమణారెడ్డి ఒకరే కాదు ఇలాంటి లిస్టులో తెలుగుదేశం పార్టీ కోసం విపక్షలో ఉన్నప్పుడు కష్టపడినటువంటి అనేక మంది నాయకుల్ని విస్మరించారన్న అభిప్రాయం ఉంది అప్పుడు కష్టకాలంలో అండగా నిలబడినటువంటి నాయకులకి ఇప్పుడు గుర్తింపు ఇవ్వడం లేదన్న వాదన ఉంది చాలామంది ఇప్పటికే ఆ నిరాశతో అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారు అంటి ముట్టనట్టుగా సాగుతున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరుతో అసంతృప్తిని కూడా ప్రదర్శిస్తున్నారు రెండో లిస్ట్ వచ్చిన తర్వాత ఈ అసంతృప్తులు అలకలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది వాటన్నింటినీ సముదాయించి అందరి నేతలను సమన్వయపరిచి ఏ మేరకు ఎవరెవరు సంతృప్తి పరచగలరన్నది ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యవహారం దాని మీద ఆయన సుదీర్ఘమైనటువంటి కసరత్తులు చేస్తున్నారు ఆ ప్రయత్నంలోనే ఆనం వెంకటరమణారెడ్డికి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి అంశం ఆనం వెంకటరమణారెడ్డి విపక్షంలో ఉండగానే కాదు అధికారం వచ్చిన తర్వాత కూడా అనేక మార్లు మీడియా ద్వారా టీడీపీ వాయిస్ని బలంగా వినిపించారు వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన ఆడుకున్నటువంటి ఆటలు అన్నీ ఇన్ని కావు అధికారం వచ్చిన తర్వాత అయితే కాసింద డోసు పెంచి వైఎస్ఆర్సీపీ మీద దాడి చేశారు మొన్నటి తిరుమల వ్యవహారంలో కూడా ఆనం వారే ముందు నిలబడి తెలుగుదేశం పార్టీ వాయిస్ని వినిపించారు గొడ్డు కొవ్వు పందు కొవ్వు లాంటి కలిపారు అన్నట్టుగా ఆయన చేసిన విమర్శలే పెను దుమారానికి దారితీశాయి ఈ నేపథ్యంలో ఆనం వెంకటరమణారెడ్డికి ఎలాంటి అవకాశం దక్కుతుంది ఏ పదవిస్తారు ఆయన తగ్గట్టుగా ఆయన ఆశించినట్టుగా ఆయన అభిమానులు కోరుకుంటున్నట్టుగా టీడీపీ అధిష్టానం సంతృప్తి పరచగలదా ఆయనకు తగ్గటువంటి ప్రాధాన్యత పదవి కట్టబెట్టగలదా చూడాలి దాన్ని బట్టే ఆనవ వెంకటరమణారెడ్డి నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది చివరికి ఇది ఎటుమల్లుతుంది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్